dancer. Hey ladies, drop it down, just wanna feel. Janika, Janika, jump, jump. 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 Hey, Jarka bhai, ఏం తస్లా? వంట మీద కండలు లేకుండా వచ్చేస్తారు బరువు తీయడానికి. నువ్వేం తాగిపోయావు? అసలే ముడతాను టైం లేదు, పద పద. నువ్వు పదవే. దూరం దూరం, మాది అసలే మడి ఆచారం. ఎప్పుడు స్నానం చేసావో ఏంటో? మొన్న చేశాను. మొన్న అంటున్నాడు, విన్నావా? ఏంటి ఊరుకునేది? ఏమైంది బాబు? ఏంటి గురుజీ, మీ చేతిలో ఏమైనా మ్యాజిక్ ఉందా? అంత మన తినే ఆహారం బాబు. రా చెప్తా. చెప్పండి. మటన్, చికెన్, మసాలాలు, మందు, ఇవన్నీ మానేసి మొలకలు, పచ్చి కూరగాయలు తింటే మన బాడీ కంట్రోల్లో ఉంటుంది. వదిలేందా గురుజీ? పిల్లల్ని బాబు, పిల్లల్ని. ఇంతకీ నీకెంతమంది పిల్లలు? ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. ప్రస్తుతం నాకు పుట్టుబోయే పిల్లల తల్లిని వెతుక్కునే పని మీద ఉన్నాను గురుజీ. దొరికిందా? ఆల్మోస్ట్ దొరికేసినట్టే. పొద్దునే ఒక అద్భుతమైన ప్రకృతి శ్రేణి చూశాను. ప్రకృతి అంటే మామూలు ప్రకృతి కాదు గురుజీ. ఇలా మెడలా పైకెత్తి, నడు ఇలా పక్కకు పెట్టి, ఆ చీరకట్లో ఆ గ్యాప్ ఉంటుంది చూసారా, ఆ గ్యాప్ లో చేయి పెట్టి ఇలా నిలబడి ఉంటే ఆకాశం నుంచి నెలవంక కింద దిగినట్టుంది గురుజీ. అబ్బబ్బబ్బబ్బబ్బ, కవిత్వం, నెలవంక, ప్రకృతి, పోయిట్రీ పొంకొచ్చేస్తుంది గురుజీ. ఆధార్ కార్డులో కూడా అందంగా కనిపించే ఫేస్ అది. ఎవడు కన్నాడో కాని గురుజీ, మహారాజు కూడా ఏమంటాడు? పాపేమో కసక్కు, నేనైపోయా పసక్కు. పైగా లక్ ఏంటండి గురుజీ, పాపమని ఎదురు ఫ్లాటే. ఇంతకి నీ ఫ్లాట్ ఎక్కడ? రండి చూపిస్తాను. అది ఎదుగో కనిపించే డీ బ్లాక్ ఏమంది? మాది ఎక్కడే. ఎప్పుడో మంచి టైం చూసుకుని ఆ కసక్కుని ఆ ఫ్లాట్ నుంచి ఫ్లాట్ లోకి ఫసక్క లాగేస్తాను. ఏంటంటే 304 తీసుకొచ్చాడు కొంప తీసి ఆ కసకేటి కూతురా? ఇదేనా ఫ్లాట్ బాబు? సచ్చనం. ఇలా దొరికేసావేంటి? ఎదురింట్లో ఉండేది మనమేం తెలిస్తే వాగింది ఆడ కూతురు గురించి తెలుసు. హలో, నీది ఎక్కడ ఫ్లాట్? అంటే అది 1103, అంటే 11th ఫ్లోర్ పైన, బాగా పైన అనమాట. మీరు కన్వేసారు కదండి. కన్ఫ్యూజ్ అయ్యా. వీడెవడో జంకీగడ్లో ఉన్నాడు. బిఆర్సీసాలు, పిజ్జా ముక్కలు, చికెన్ బొక్కలు, ఇలాంటి చెత్త తింటే దేనికి పనికి రాకుండా పోతాడు. కరెక్ట్ కరెక్ట్ గురుజీ. ఇదేంటి దరిద్రం చుట్టూ వైఫైలా తిరిగేస్తుంది. హలో బాబు. సార్, నువ్వు ఇలా అడ్డమైన గడ్డి తినకుండా పొద్దునే మొలకొచ్చిన విత్తనాలు, 4 మిరియాలు వేసిన రసం తాగు. ఆరోగ్యం ఎలా ఉంటుందంటే నువ్వు చూడు. మిరియాల రసం, మొలకెత్తిన విత్తనాలు, రేపటి నుంచి ఫిక్స్ గురుజీ. ఫిక్స్ ఫిక్స్ అంతే. మీ లోపలికండి, మీ లోపలికండి, చెప్తాను. నేను ఇవాళ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. పైకి వెళ్ళి రసం తీసే పనిలో ఉంటాను. మీ లోపలికండి, మీ లోపలికండి, చెప్తాను. పాలు పొంగిచ్చేసారా? జంకీ అనే పేరు నీకు భలే సెట్ అయిందిరా. నువ్వు ఎదురింట్లోనే ఉంటావు తెలిస్తే ఏంటి ప్రాబ్లం? బాగుంది, లక్షణంగా ఉంది, నచ్చింది అని 2 ముఖలు దాపేస్తుంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. తెలుగు షేక్స్పియర్ లా పాటలు పాటలుగా వర్ణించారంట సార్. కరెక్టే. కసక్కు, కత్తి, ఫిగరు, ఊరు బాబోయే మామూలు ఊరు మాస మాటలు కాదు. అప్పటికే పెద్ద ఇబ్బంది పడతానా ఉన్నాడు. ఆగేనా? ఆగలా. నోటి దోల ఫ్లోలో ఎక్స్, డబుల్ ఎక్స్, ట్రిపుల్ ఎక్స్ డైలాగ్ కూడా సన్నీ లియోన్ స్విమ్ చేశాడు సార్. నీకున్న నోటి దొరదకి ఎక్కడో దగ్గర ఇరుకుంటాం తెలుసురా. అయినా నచ్చిన అమ్మాయినంత పచ్చిగా ఎలా వర్ణించగలిగేవరా? లోపల ఫీలింగ్స్ ఎవరికైనా పచ్చిగానే ఉంటాయి. బయటే నవ్వు బాగుంది, క్యూట్ గా ఉంది, వాట్ ఎన్ యాటిట్యూడ్ అని కటింగ్లు ఎత్తారు. అది నాకు చేత కాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా. ఎన్ని రోజులు ఎలా దాస్తావురా? ఇవాళ కాపుతా రేపనే తెలియాలి. తెలిస్తే లోపు ఆ అమ్మాయిని గ్రిప్ లో పెట్టేసుకుంటాను. ఆ తర్వాత దాని బాబు ఎలా రియాక్ట్ అయినా
చూద్దాం ఏం వద్దో ఎలా ఎండవద్దో. మరి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కొన్ని కీలకమైన పత్రాలు మీడియాలో బయటకు రావడంతో ఆ సంస్థ అప్పుల్లో కూరుకుపోయిందన్న ఊహాగానాల మధ్య ఆ కంపెనీ షేర్లు భారీ నష్టాన్ని చవిచూశాయి. ఎంప్లాయింట్ సార్, న్యూ ఇండియా .com కి పంపించాల్సిన మెయిల్ కి ఎస్ తగిలించి న్యూస్ ఇండియా .com పంపించిందంట, తెలియక చేసింది పాపం. పాపం ఏంటి పాపం, కంపెనీ రెప్యుటేషన్ దొబ్బింది ఇక్కడ. ముందు అమ్మాయి పేరు మీద డిస్మిస్ ఆర్డర్ తీసుకుని రా, సంతకం పెడతాను, పంపించేయ్. సార్ ఫస్ట్ డే జాబ్ గా సార్, ఏదో టెన్షన్ తడబడి ఉంటుంది. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్, జస్ట్ వన్ లెటర్ సార్. వన్ లెటరా, దాంతో పాటు నీ డిస్మిస్ ఆర్డర్ కూడా తీసుకుని రా, సంతకం పెడతాను, ఇద్దరు దొబ్బండి. ఎస్ సార్, వెరీ రెస్పాన్సిబుల్ ఎంప్లాయీ, తన పేరు మీద ఇప్పుడే డిస్మిస్ లెటర్ టైప్ చేస్తాను విదౌట్ స్పెల్లింగ్ మిస్టేక్. ముందు అది ఏడు. నేను చాలా హ్యాపీ తెలుసా, జాబ్ పోతే హ్యాపీనా? జాబ్ పోయింది కానీ లైఫ్ దొరికింది. వాట్? ఇంటర్వ్యూ అప్పుడు క్యారెక్టర్ దొరికింది. అపార్ట్మెంట్లో చేరినప్పుడు నేచర్ దొరికింది. ఇప్పుడైతే ఫ్యూచరే దొరికింది. ఇంకేం దొరికింది? దొరికింది, నాకు పిచ్చి దొరికింది. మీరు ప్యాక్ చేస్తుండండి, నేను ఇప్పుడే. ఏ బాబు, నువ్వేంటి ఇక్కడ? మీరేంటి గురుజీ, ఎదురెండి నుంచి వస్తున్నారు? ఎందుకంటే నా ఇల్లు కాబట్టి. నువ్వే ఏదో కన్ఫ్యూజ్ అయినట్టు. అంతే అంతే అంతే, కన్ఫ్యూజన్ లో మీ ఇల్లు అనుకుని ఎదురెండి డోర్ కొట్టేస్తున్నాను. కన్విన్స్ అయ్యారా గురుజీ? కన్ఫ్యూజ్ అయ్యా, చెప్పానుగా ఇక్కడ నీచుడు ఉంటాడు ఆ జంకిగడని. లోపల నుంచి సౌండ్స్ వస్తాయి కానీ మనిషి మాత్రం కనపడదు. నువ్వురా, మా ఫ్యామిలీని పరిచయం చేస్తాను. అలాగే. చంద్రకళ రా బాబు, నా భార్య చంద్రకళ, మా అమ్మాయి చిత్ర. అదే పొద్దున్న కలిశానన్నానే. ఏ అబ్బాయి, నమస్కారం అండి. గురుజీ, ఏంటి సామాన్యంగా అన్పాక్ చేయలేదా? అన్పాక్ చేసాం బాబు, మళ్ళీ ప్యాక్ చేయాల్సి వచ్చింది. ఏమిటయ్యా బాంబు పేలినట్టు రియాక్షన్? చిల్, అమ్మాయి జాబ్ పోయింది అంతే. ఎలాగో పెళ్ళిటికి వచ్చింది కదా అబ్బాయి, ఊరు వెళ్ళిపోయో మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం. తీసుకొడతాను, మిమ్మల్ని కాదు మిమ్మల్ని కాదు, ఆ ఉద్యోగం తీసేసినోడిని. అయినా ఎవరైనా ఇలాంటి అమ్మాయిని ఉద్యోగం తీసేస్తారేంటండి? ఎదవా ఎదవా ఎదవని మట్టి కొట్టుకుపోతాడు. ముద్ర నష్టపోయేదా? జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ అండి, దానికి ఎవరైనా జాబ్ తీసేస్తారా? ఆ కంపెనీ పేరేంటి? ఆర్వి కన్సల్టెన్సీ. వాడెవడో జనరల్ మేనేజర్ అంట, మోహన్ గాంధీ అంట వాడి పేరు, దొంగ సచ్చినోడు. వాడిని కలిసి అప్పుడు చెప్తా వాడి సంగతి. వాడిని మాత్రం వదలొద్దు. గాంధీ పేరు పెట్టుకున్న బిన్లాడన్ అబ్బాయాడు. నా శాపం ఊరికే పోదు, లైఫ్ లో వాడికి ఏది కావాలో అది దొరకదు. అన్ని శాపాలు ఎందుకు లేని గురుజీ, వాడి పాపను వాడే పోతాడు. ఈ మాత్రానికి ఊరు వెళ్ళిపోవాలా? మా ఫ్రెండ్ కంపెనీలో జాబ్ ఉంది, రేపు మీ అమ్మాయి అక్కడ జాయిన్ అవుతుంది, మీరు ఇంకేం మాట్లాడకండి, ఇది ఫిక్స్. ఇంకేం వద్దులే బాబు, మా అమ్మాయిని ఊరికి తీసుకెళ్లి మంచి సంబంధం చూసి పెళ్లి ఫిక్స్ చేసేస్తా. మండే మార్నింగ్ వచ్చి పిక్ చేసుకుంటాను, 9 కల్లా రెడీగా ఉండండి, లేదంటే వర్జం వచ్చేస్తుంది. రేపు వాకింగ్ లో కలుద్దాం అండి. ఓకే బాబు. అన్నట్టు అడగడం మర్చిపోయాను, నీ పేరేంటి బాబు? మోహన్ గాంధీ. గాంధీయా? ఏంటి అంటే మోహన్ గ్రంథి, గ్రంథి మోహన్ కుమార్. అంటే నార్త్ ఇండియన్స్ లాగా పేరు వెనక సర్నేమ్ పెట్టుకుంటారు కదా, అలా అనమాట. సిచ్యువేషన్ డిమాండ్ చేయటం వల్ల నేను కూడా అదనమాట. మీరు కన్విన్స్ అయ్యారు కదా? కన్ఫ్యూజ్. అబద్ధం అని కన్ఫర్మ్ అవ్వదు, చాలు. ఉంటానండి, మండి రెడీగా ఉండండి, వస్తాను గురుజీ. ఏం సార్ ఈరోజు అప్డేట్ వెళ్ళిపోతున్నారు, చెప్పాలి. ఫాదర్ దగ్గరేమో ఫ్లాట్ నెంబర్ దాచిపెట్టారు, అమ్మాయి దగ్గరేమో ఐడెంటిటీ దాచిపెట్టారు, ఇప్పుడు అమ్మ దగ్గర ఏం దాచిపెట్టాల్సి వస్తుందో కొంచెం చూసుకోండి. రోజు నైట్ మీరు ఒక ఉడకబెట్టిన దోసపండు తిని పడుకుంటే పొద్దునే వెరీ వెరీ స్మూత్ గా పని అయిపోతుంది. వెస్టర్న్ కమోడ్ ఎంతసేపు కారిడోర్ అనే సస్తాడే ముసలోడు, లోపలికి వెళ్ళి దొప్పించుకోవచ్చుగా.
మన బతుకు ఇది ఒకటే తక్కువ అనుకున్నాం. అలమ్మ చూసేసిందా? ఏంటి ఆ నవ్వేంటి? మీకు తెలుసో తెలియదో మీలో ఒక పెద్ద సైకో ఉన్నాడు తెలుసా? ఆవిడ చూసింది నా ఫేస్ కి, అది నా బ్యాక్ ని. చూడాల్సినంత ఫ్రంట్ కదా. ఎరా డిసప్పాయింట్ అయ్యావా? ఈ ఆఫీస్ లో సాటిస్ట్ బాగా ఎక్కువైపోతున్నారు. అబ్బా చూడాల్సినంత ఫ్రంట్.